ఈ రోజుల్లో మన జీవితంలో కూడా దేవుడు నీకు అనుకున్నది, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది, దేవుడు నిన్ను నడిపించాలనుకున్నది, దేవుడు నిన్ను దీవించాలనుకున్నది పొందుకోలేకపోతున్నావంటే దానికి కారణం దేవుడు కాదు, కానే కాదు. ఒకవేళ మనం దేవుడి మీద నిందలు వేస్తున్నామంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు, యూత్ మీటింగ్కి వెళ్ళాను దేవుడు నన్నేం పట్టించుకున్నాడు, లేదంటే నేను చర్చికి వెళ్ళాను నన్నేం పట్టించుకున్నాడు అనుకుంటున్నావంటే అది నీదే పొరపాటు. ఎందుకో తెలుసా? మనలో చాలామంది దేవుణ్ణి మర్చిపోతున్నాం. నువ్వు మర్చిపోతున్నావు అంటానికి కారణం ఏంటో తెలుసా? మనం క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాం, భయభక్తులతో పెరిగాం. చిన్నప్పటి నుండి భయభక్తులు అంటే ఏంటో తెలుసు? మన పేరెంట్స్ మన ఇంట్లో ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పుకుంటారు, బాబు మనం అప్పులైపోయినప్పుడు దేవుడు విడిపించాడ్రా, మన జీవితంలో అది జరిగిందిరా, మన జీవితంలో ఇది జరిగిందిరా అని ఎన్నో కార్యాలు మీ కుటుంబాల్లో వివరించినప్పటికీ మనం ఏం చేస్తున్నావు తెలుసా? దేవుణ్ణి మర్చిపోతున్నాం. నువ్వు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు దేవుడు నీ గురించి ఇవ్వాలనుకున్నది నువ్వు స్వతంత్రించుకోలేవు. ఇఫ్ యు ఫర్గాట్ గాడ్, నువ్వు దేవుణ్ణి మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోతాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట.